ఇప్పుడు జోక్స్ వార్. అయితే మా ఖతర్నాక్ గాలను చూస్తున్నారు లోబో అండ్ మా పెద్ద మామ సుధాకర్. నా ఖతర్నాక్ గాల నుంచి వచ్చేస్తున్నాడు ది క్యాప్టెన్ హింసెల్ఫ్ భాస్కర్ అండ్ సద్దా. ముందుగా నా టీం నుంచి చెప్పడానికి వచ్చేస్తున్నాడు ది కింగ్ హింసెల్ఫ్ భాస్కర్. సాధారణంగా అందరూ అనుకుంటుంటారు పెళ్లి అయితే కష్టాలు కష్టాలు. ఎవరు చెప్పారు? పెళ్ళైన తర్వాత లైఫ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఎంత రొమాంటిక్ గా ఉంటది అంటే ఒక భర్త ఇంటికి వచ్చి రాగానే వాళ్ళ ఆవిడతో ఏయ్ అది ఆరంభించక ముందు అర్జెంట్ గా టీ పెట్టన్నాడు. గబగబా టీ పెట్టింది. ఏ అది ఆరంభించక ముందు అర్జెంట్ గా నాకు లుంగి తీసుకురాన్నాడు. గబగబా లుంగి తీసుకొచ్చి ఏ అది ఆరంభించక ముందు నా షూ ఇప్పంది. అరే పొరం పోకు, కొంచెమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు రా అంద. అది ఆరంభించేసింది అలా ఆవిడ అరవడమే. ఎంత ధరగా చూసారు? మనసును విరిచి నవ్వు నవ్వు ఏమైంది ఇప్పుడు? మీ మీ జోకులు మీకు అర్థం కాదు. ప్రారంభం అయిపోయింది, ప్రారంభం అయిపోయింది అంట. ఓ చంద్రముఖి, నాకు మా టీమ్ తో ఫ్యూచర్ అంటున్నావు, నాకు నా టీం నీకు వచ్చింది కాబట్టి నీ అంతం అర్థం అవుతుంది. నెక్స్ట్ లోబో. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకు ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సడన్ గా మూడ్ లో వచ్చేస్తాడు. పాషాబాయ్ క్యా కడితే అప్పో వద్ద ఆ నాయన చెప్పు అంటాడు. ఏం లేదు, ఒక పని చేయి, కిటికీ ముందు నిలబడి గల్లీలో ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు ఏం చేస్తారు చెప్పు అంటాడు. అయితే ఈ అప్పుగారు కిటికీ దగ్గర నిలబడి పప్ప జాంగీర్ అంకుల్ దుకాణం తెరుస్తుండు, మంగమ్మ దోషాలు వేస్తుంది, అవి ఒక్క నిమిషం డాడీ, ఆడ సత్యనారాయణ అంకుల్ కూడా అక్కుంబక్కు మారుతుండంటే ఇలా నాయన అరే బా నీకెట్లా తెలుసు అంటే అలా కొడుకు కూడా కిటికీ దగ్గర నిలబడి డాడీ అంటాడు. అది ఖతర్నాక్ గాల్ అంటే. ఇప్పుడు నా టీం నుంచి వచ్చేసినాడు సద్దా మూసు. మన సుధా సుధాకర్ ఉన్నాడు కదా, ఆయన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి పొలిటీషియన్ వాడు సార్. సార్ నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎవరన్నా నువ్వు ఇంత కర్రే ఉన్నావు? అది కదరా, ఇదే బెలూన్, ఏ కలర్ బెలూన్? వైట్. ఇది ఇది ఎవరన్నా నువ్వు ఇంత కర్రే ఉన్నావు? అమ్మ కొడుకుని. సరే కానీ యాదయ్య హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పిలుచు ఇట్రా. ఈ కర్రేవానికి తీసుకోపోయి గది డ్యూటీ చూపించు. ఆ సుధాకర్ ఇంకా ఈ లైట్ ఉంది చూసినావా? ఈ లైట్ దగ్గర నుంచి గాఢ కనపడతాను చూసినావా? లైట్ గీడను కాపలా కాయాలి. ఓకేనా? కడి చేతి సుధాకర్ నా 15 రోజులు లేడు. 15 రోజుల తర్వాత పరిగెత్తు. మొత్తం చెమటలు కడతానే. ఏ ఏమయ్యా సుధాకర్, అడు ఉన్నావా డ్యూటీకి ఉన్నామని చెప్పినా? ఈ 15 రోజులు ఎటువైనావయ్యా నాకు అర్థమైతే లేదు. నువ్వు ఇక సార్ నువ్వు లైట్ చూపించినావు కదా, ఈ లైట్ మంచిగా చూపించావు. గా దూరం ఉన్న లైట్ ట్యూబ్ లైట్ చూపించా, లారీ లైట్ చూపించా, వరంగల్ వచ్చేసరికి ఇంత లేట్ అయింది. సుధాకర్ ఒక స్వామీజీ ఒక క్లబ్ కి వెళ్ళాడు, అది డిస్కో టెక్కన. క్లబ్ కి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళి అందరికి జిచ్చిం 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 జిచ్చు అందరు డాన్స్ చేస్తున్నారు. అబ్బా బాగుందని చూస్తున్నారు. మందులు అయ్యే వాళ్ళు అందరు స్వామి దగ్గరకు వచ్చి అరే నువ్వు బయట కూర్చొని ఇలా ఇలా కొట్టుకుని కూర్చో, లోపలికి ఎందుకు వచ్చినారా భయ్, వెళ్ళు బయటికి వెళ్ళు. అందరు ఇన్సల్ట్ చేస్తుంటే బాబు మీ పని మీరు చేసుకోండి, నేను సరదాగా వచ్చాను చూడడానికి. అరే దుబ్బి ఇక్కడికి దుబ్బి దుబ్బి గడ్డం పెంచుకొని పైన పెట్టుకుని వచ్చినా దుబ్బై. బాబు నేను శపిస్తాను, మీరు సర్వనాశనం అయిపోతారు అంటే అరే మస్తు ఇచ్చినారా భయ్, నువ్వు దుబ్బై నువ్వు దుబ్బై దుబ్బై అంటే దండమనిగి అందరి కళ్ళు పని స్వామి అని కాళ్ళు పట్టుకున్నారు గట్టిగా. స్వామి మమ్మల్ని క్షమించు స్వామి, మా కళ్ళు పోయి స్వామి, దయచేసి మా కళ్ళు తెప్పించు స్వామి, అరే వదిలేండి రా కరెంటు పోయి నేను బాధపడుతుంటే నేను ఎక్కడ తప్పించారా అని చెప్పాడు. పెద్ద మామ ఏంది మామ ఇది? ఒక్క విషయం అడుగుతాను, ఎలా ఉంది?
ఏమంది ఉట్టిగా పీకినవ్ తీ అన్నా నీ నీదురు అనుకో పీకినవ్ తీ